బడ్జెట్ ముందు మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు బడ్జెట్ తర్వాత ఏ బెస్ట్ అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం స్టాక్ మార్కెట్ దృష్టి అంతా బడ్జెట్ మీద కేంద్రీకృతమై ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం రానున్న బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్స్ నుంచి అంతేకాకుండా అనలిస్టుల నుంచి వస్తున్నటువంటి ఫీలర్స్ కను చూసినట్లయితే ఈ బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ బడ్జెట్ ఒక రిఫార్మిస్టిక్ బడ్జెట్గా ఎక్కువ ఇన్సెంటివ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగి స్టాక్ మార్కెట్ ఒక పాజిటివ్ టెరిటరీలో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం జిఎస్టీ కౌన్సిల్ రావడంతో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎటువంటి చేంజెస్ ఈ బడ్జెట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ కౌన్సిల్కి మూవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ బడ్జెట్ మీద ప్రధానంగా మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఏ రకంగా స్పెండింగ్ అంతే అంతేకాకుండా కోవిడ్ నేపథ్యంలో హెల్త్ కేర్ మరియు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఎక్కువ అవకాశాలు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల ప్రస్తుత బడ్జెట్ నుంచి ఇన్ఫ్రా రంగానికి ఎక్కువ ఫోకస్ అంతేకాకుండా హెల్త్ కేర్ రంగానికి ఎక్కువ ఫోకస్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ బడ్జెట్ నుంచి ప్రధానంగా స్టాక్ మార్కెట్స్లో చూసినట్లయితే డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డివిడెంట్ మీద ట్యాక్స్ అనేది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి దాంట్లో గత బడ్జెట్లో అంత క్లారిటీ రాకపోవడంతో ఇంకా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంది ప్రస్తుత బడ్జెట్లో రానున్న బడ్జెట్లో ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఇంకా ఎక్కువ క్లారిటీ రావడానికి అవకాశం ఉంది అందువలన ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఒక పాజిటివిటీగా మార్కెట్లో చూడడానికి మనం అవకాశంగా మనం చూస్తున్నాం తదనుగుణంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క ఇండియా అలొకేషన్స్ ఆల్రెడీ పెంచున్నారు ఇంకా ఎక్కువ పెంచడానికి ఒక క్లారిటీతో మార్కెట్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్ యొక్క ఫోకస్ అంతా బడ్జెట్లో ఏ సెక్టర్కి అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయో మనం చూడాల్సిన అవసరంగా ఉంది ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అనేది ఇండియాలో ఒక స్టిల్ మన గ్రోత్ రేట్ చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది దాన్ని బూస్ట్ చేయడానికి తదనుగుణంగా ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఫినాన్స్ మినిస్టర్ ఫోకస్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఇన్వెస్టర్స్ మనం చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం యొక్క స్టాక్స్ అనేది చాలా లెగాడ్స్గా ఉండటం జరిగింది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మనం చూసినట్లయితే లార్సన్ అండ్ టర్బో ఆల్రెడీ నైన్ హండ్రెడ్ లోస్ నుంచి మనం మార్చ్ లోస్ నుంచి కనుక చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ లోసు నైన్ హండ్రెడ్ లోస్ నుంచి ఆల్రెడీ ఫోర్టీన్ హండ్రెడ్ నీర్గా రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇటువంటి స్టాక్స్లో ప్రధాన రంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్లో ట్రావెల్ టూరిజం మరియు హోటల్ రంగాల్లో కోవిడ్ నేపథ్యంలో ఈ రంగాలు ప్రతికూలంగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల ఈ రంగాలకి ఎక్కువ ఇన్సెంటివ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనం బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవలో మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ఉండటంతో ఇన్వెస్టర్స్ ఇది ఆన్ డిప్స్ మార్కెట్ కింద మనం చూడాలి ఏ రోజైతే డిప్ వస్తుందో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి డిప్ వచ్చిన రోజు ఏ అయితే ఎక్సెస్ ప్రాఫిట్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఆ స్టాక్స్లో మేరకు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వెళ్ళండి మీకు గనక హండ్రెడ్ షేర్స్ ఉంటే కనుక ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ షేర్స్ ప్రస్తుతం హై రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం బుక్ చేసుకుని క్యాష్లో ఉండడానికి ట్రై చేయండి ఏ అయితే డిప్ వస్తుందో ఎందుకంటే ఈ మార్కెట్లో ఎక్కువ లిక్విడిటీ అనేది ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో మార్కెట్లో లిక్విడిటీ ప్రభావంతో మార్కెట్స్ హై రే రేంజ్లో వెళ్ళటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే గత కొన్ని వారాలుగా మనం హెమిస్పియర్ ప్రాపర్టీస్ అడ్వైజ్ చేయడం జరిగింది అది నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం గత కొన్ని వారాల్లో ఈ స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా తిరిగి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అంతేకాకుండా వకార్డ్ ఫార్మాను కూడా అడ్వైజ్ చేయడం జరిగింది ఈ స్టాక్స్లో కూడా ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రస్తుత ప్రైస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిరామిల్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఈ స్టాక్స్లో కూడా ఎటువంటి డిప్ వచ్చినా కరెంట్ రేంజ్లో కూడా ఖరీదు చేసినట్లయితే రానున్న రోజుల్లో నెక్స్ట్ వన్ ఇయర్లో ఈ స్టాక్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఈ వారం బిజినెస్